శ్రీకాకుళం జిల్లా పాతపట్నం గ్రామంలో స్థానిక పాతపట్నం సహకార భూ తనఖా కార్యాలయం ఎల్ఎంపి వద్ద రాత్రి ఒక రైతు బడియాల అప్పలనాయుడు తాను పండించిన ధాన్యం బస్తాలను కార్యాలయం ఎదుట పేర్చి విచిత్ర పద్ధతిలో నిరసన తెలియజేశాడు. తాను పండించినప్పుడు ఈ క్రాఫ్ట్ ద్వారా తరంగిణి 1,156 రకం ధాన్యం వేసినట్టు నమోదు చేశారని, తర్వాత గోనెల సైతం లోడింగ్కు ఇచ్చారన్నారు. పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రం వద్దకు తీసుకువెళ్లగా బుడితి రైస్ మిల్లుకు వెళ్లమని అధికారులు సిబ్బంది తెలుపగా, ఆ ధాన్యాన్ని 40 కేజీ బస్తాలు చొప్పున 108 బస్తాలు 2,000లో లోడ్ చేసి అద్దెకు తీసుకుని వెళ్లగా, అక్కడ మిల్లర్లు మీకు ఎవరు పంపించారు, మేమిక్కడ ధాన్యాన్ని తీసుకోలేమని తేల్చి చెప్పడంతో అక్కడి నుండి అధికారులకు సిబ్బందికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదని, అందుకు నేరుగా ధాన్యం బస్తాలను నేరుగా తీసుకొచ్చి కార్యాలయం ఎదుట వేర్చానని, నాకు రవాణా ఛార్జీలే ఇంచుమించు 10,000 పైన ఖర్చు అయిందని అన్నారు. నాకు న్యాయం జరిగేంత వరకు బస్తాలను ఇక్కడ నుండి తీసే ప్రసక్తి లేదని, దాని బాధ్యత ఇక్కడ పనిచేసేవారే తెలుసుకోవాలని అన్నారు. ఎంతో కష్టపడి పండించిన రైతులు మోసపోయి దళారుల చేతుల్లో మోసపోతున్నారని తెలిపారు. ధాన్యాన్ని ప్రభుత్వం రైతు వద్దకే వచ్చి కొనుగోలు చేస్తుందని చెప్పడమే తప్ప కొనుగోలు చేయడం లేదని, దళారులతో అధికారులు చేతులు కలిపి రైతులకు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఈ క్రాఫ్ట్ ద్వారా టోకెన్ ఇచ్చి అక్కడ మిల్లులో రసీదులు ఇస్తే దాన్ని ఎల్ఎంఇ కార్యాలయంలో అప్పగిస్తే నగదు రైతుల ఖాతాలో జమ అవుతుందని అన్నారు. ఏ రైతుకు టోకెన్ ఇవ్వకుండా దళారుల చేతుల్లో నిధులు ప్రక్కదోవ పడుతున్నాయని అన్నారు. దళారులు పంపించిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకుంటున్నారని, స్వయంగా తీసుకోమని వెళితే వారు తీసుకోవట్లేదన్నారు. ముందు మాకు తీసుకువెళ్లమంటే తీసుకుని వెళ్లామని, వెళితే ఈ విధంగా మాకు అన్యాయం జరిగిందని, నాలా మరే రైతుకు అన్యాయం జరగకూడదని ఈ విధంగా నిరసన తెలియజేసినట్టు తెలిపారు. అవి గవర్నమెంట్ కి వెళ్తున్నాయి, ఎలాగ వెళ్ళిపోతున్నాయి, ఇక్కడ బ్రోకర్ తీసుకెళ్ళి అక్కడ గవర్నమెంట్ కి ఎలాగ వెళ్తున్నాయి, అది క్లారిటీ కావాలి. 19 రూపాయలు 40 పైసలు అండి ఏ గ్రేడ్, 19 రూపాయలు 60 పైసలు బి గ్రేడ్, ఈ రెండే గ్రేడ్లు అంతే, ఈ రెండు గ్రేడ్లు. అది కూడా ఎంత మంచి దాని తీసుకెళ్ళిన కనీసం 20 పైసలు కలుపుతున్నారా, కలపరండి. ఏమి వీళ్ళకి ఏమి ఇస్తాలు అండి, ఆఫీసర్లకి లాంచాలు సరిపోవు, తర్వాత ఈ కమిషన్లు సరిపోవు, జీతాలు సరిపోవు, అన్ని తినేస్తారండి. మొత్తం రైతుల మీదే డిపెండ్ అవుతారా, ఇంక దేని మీద డిపెండ్ అవ్వచ్చు కదా, రైతే దొరికడా గొర్రెల్లాగా, ప్రతిదీ రైతులే దొబ్బుతారు ఇల్లు, ఎంత బాధ అండి మాకు. అవునండి, రైతే ఇప్పుడు నేనేమవ్వాలి, రైతే రాజని చాలా ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ప్రగల్భాలు పలుకుతూ ఉంటాయి, రైతే రాజు రైతే రాజు అని. అయితే రైతు ఎలా రాజు అవుతాడని మీకు ఏమైనా అవగాహన ఉందా? లేదండి, రైతే రాజు కాదు, రైతే గొర్రె అని నేను అంటున్నాను. ఎండలో ఉంటే తెలుస్తుంది, బురదలో ఉంటే తెలుస్తుంది, ఏసీలో కూర్చొని చెప్పడం కాదు, చదువుకున్న వాళ్ళందరూ రైతులేనంట, ఏదో సబ్జెక్ట్ చదివితే ఏదో ఏబిఎస్ చదివితే వాళ్ళు రైతులేనట, ఎండలో పనిచేసి కింద పొలంలో దిగి రాత్రనక పగలనక నీరు కట్టి ఇవి చేసి అప్పుడు రైతు, పండించిన రైతు కానీ చదువుకున్న వాళ్ళు ఆఫీసులో కూర్చున్న వాళ్ళు రైతులు కాదు. ఈ ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతుంది సార్? ఎంతమంది నాయకులు వచ్చినా ఇదేనా, ఇదే తొంత. అందుకే నేను చెప్తున్నాను కదా, ఏంటంటే పార్టీ పరంగా వెళ్ళి ఎందుకు తీసుకుంటున్నారు సార్, అంటే నన్ను ఎందుకు ఇలా చేశారు, తీసుకెళ్ళమన్నారు మళ్ళీ అదే వ్యక్తి మళ్ళీ అక్కడ ఫోన్లు ఎత్తగా వద్దని చెప్తాడా మిల్లోళ్ళకి, ఆ మిల్లోడే ఏమేమి మాట్లాడుతున్నాడు సార్, నీకు ఎవడు తెమ్మన్నాడు అనేసి అంటే అది గోవింద తెమ్మన్నాడు, గోవింద ఎవడో తెలియదట, నో రెస్పాన్స్. అంటే ఏంటి ఇస్తా, రైతులు ఏమవ్వాలి సార్, అదే మేము పండించకపోతే ఏమవుతారు, మధ్యాహ్నం ఏం తింటారు సార్, అన్నం తింటారా, అన్నం కదా తినేది, గడ్డి తింటారా, బంగారం తింటారా, మళ్ళీ ఎక్కడ దాచుకుంటాం సార్, ఇవి ఇది డబ్బా బంగారమా, ఏ బీరువాలో పెట్టుకొని తాళం వేసేయడానికి, ధాన్యం అండి ఇవి, మొన్న వర్షంకే ఎంత కష్టపడి అవి సేఫ్టీగా తడకుండా చేశాను, మళ్ళీ నిన్న వర్షం పడేది అయినా తడలేదు, ఇప్పుడు చూడండి ఎంత తడకుండా దాన్ని సేఫ్ చేసి ఉంచానా, ఇప్పుడు ఎంత ఇబ్బంది, ఇప్పుడు వర్షం వస్తుంది మరి ఎక్కడ పెట్టాలి సార్ ఈ ధాన్యం, అందుకే ఇక్కడ పెడుతున్నాం. వాళ్ళు ఏం చేయాలి, నష్టపరిహారం మొత్తం నాకు చెల్లించిన వరకు ఇక్కడ మాత్రం కదిలితే మాత్రం బాగోదు అని నేను రిక్వెస్ట్ చేసుకుని, మరి గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుందో, అసలు ఎందుకు కొనట్లేదు, క్లారిటీ కావాలి, ఈ క్రాప్ చేసుకున్నారు మళ్ళీ విత్తనాలు ఎందుకు ఇవ్వలేదు, అది కూడా ఇప్పుడు ఇప్పుడు సార్ మేము అరువులు ఇచ్చాలి సంవత్సరాలు మొన్న చెప్తున్నారు 15 రోజుల్లో వచ్చేది, సిగ్గులేదు సార్ వాళ్ళకి, సిగ్గున్నదే ఎవరికైనా 15 రోజుల్లో వస్తున్నాయి అట్ట డబ్బులు అట్ట, 21 రోజే, ఇప్పటికి కొన్ని ఏరియాలో డబ్బులు పడలేదు రైతులు, అడిగి వాడు ఎవడు లేడు, చూడండి సార్ ఇన్ని బాధలు.